ఈ రోజు చిన్నశంకరంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని గవ్వలపల్లి చౌరస్తా నుండి శంకరంపేట వరకు వందలాది మంది కార్యకర్తలతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచాక మెదక్ నుండి ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు సిద్ధపీఠకు తరలివెళ్తుంటే మరి స్థానిక ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తున్నారని అడిగారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడా జరగకున్నా కానీ ఎమ్మెల్యే మాత్రం వేల కోట్ల రూపాయలకు సంపాదించారని దుయ్యబట్టారు. పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలు గాలికి వదిలేసి వారి కుటుంబ ఆదాయం పెంచుకునే పనిలో ఉన్నారని అన్నారు. గ్రామాల్లోకి వెళ్లాలంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే ప్రజలు నిలదీస్తారని భయపడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే వైఫల్యానికి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి వచ్చే ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమణ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీమాన్ రెడ్డి, వైస్ ఎంపీపీ సత్యం గౌడ్, ఎంపీటీసీలు అంజాగౌడ్, ప్రసాద్ గౌడ్, మాన్యాభాయ్, ఉదయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, ప్రేమ్ కుమార్, వెంకట్ గౌడ్, నారాయణ, పోచయ్య, అక్బర్, ఇతరులు తదితరులు పాల్గొన్నారు. రెండో